శచీంద్ర క్షేత్రం కన్యాకుమారి జిల్లాలో తమిళనాడు క్షేత్రంలో విరాజిల్లుతూ ఉన్నది. అనాదిగా భారతదేశంలోని ఆలయాలన్నీ కూడా లలిత కళలకు కాణాచిగా విరాజిల్లుతూ ఉన్నాయి. ఈ దేవాలయంలో ఎన్నో విచిత్రాలున్నాయి. ఇక్కడ సంగీత స్తంభాలు ప్రత్యేకతను చాటుకుంటూ ఉన్నాయి. ఈ స్తంభాలను తాడిస్తే సప్తస్వరాలు సారీగామాపాదనిస అనేటువంటివి కర్ణాటక రీతిలో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. కొన్ని స్తంభాలు తబలా మృదంగ ధ్వనులను వినిపిస్తాయి. మరికొన్ని కథకళి సంగీతాన్ని పలికిస్తూ ఉంటాయి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం కురవన్ కురతి అనే సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. మంచి విను చెడు వినకు. ఇందుకు సంకేతంగా చీపురు పుల్ల ఒక చెవిలో పెడితే మరో చెవిలోంచి బయటికి వస్తూ ఉంటుంది. గొప్ప సందేశం ఇది. తామల పాకులు చాలా ప్రీతితో మాలగా అందుకునేటువంటి వాడు ఆంజనేయ స్వామి. బుద్ధిమంతులలో ఆయన వరిష్ఠుడు, రామదూత. సీతాదేవికి రామచంద్రస్వామి యొక్క జాడ తెలిపినందుకు కృతజ్ఞతగా ఆవిడ తామలపాకులను దండగట్టి ఆంజనేయ స్వామి వారికి సమర్పించిందిట. ఆనాటి నుంచి ఆంజనేయ స్వామి వారికి ఎవరు తామలపాకులతో దండ చేసి సమర్పిస్తారో వారిని ఆయన విశేషంగా అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం మారుతి నమత రాక్షసాంతకం. పుట్టి పుట్టగానే సూర్య బింబాన్నే మధుర ఫలమని భావించి మృంగబోయినటువంటి అతుల మతిమంతుడైన ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య శిలామూర్తిని 18 అడుగుల ఎత్తు కలిగి తామలమాకుల మాలతో విరాజిల్లుతూ ఉండేటువంటి దివ్యమూర్తిని దర్శించినటువంటి వారికి తన యొక్క రామగానము చేత రాళ్లను కరిగించినటువంటి జ్ఞానిని దర్శించినటువంటి వారికి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్భవేత్. బుద్ధి బలము యశస్సు ధైర్యము నిర్భయత్వము ఆరోగ్యము ఇవన్నీ కూడా సన్మంగళ ఫలములై లభిస్తూ ఉన్నాయి. ఆంజనేయ స్వామి వారు శంఖచక్ర ముద్రాంకితులై దర్శనమిస్తూ ఉన్నారు. ఊర్ధ్వ పుండ్రాలతో దర్శనమిస్తూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క వినయం దాస్య భక్తిని అనుగ్రహించేటువంటి సంపద భక్త బృందాలకు చేరుతూ ఉన్నది.